Avinash Reddy vyavaharamlo CBI Tom and Jerry lanti paatra poshistha unde ando yello media oka media chestunnaru ani enduku encourage cheyaledantu kuda vallu harap chestunnaru dantlo kuda vaalla kathalu vaalle ippudu Avinash Reddy vyavaharaniki sambandhinchi prapanchaniki andariki telusindi ayana ippudiki 6 saarlu 7 saarlu సిబిఐ దీనికి వెళ్ళాడు, కోఆపరేట్ చేస్తున్నాడు. ఆయన అక్కడ అఫ్స్కాండ్ కాలే ఒక ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఎంపీగా ఉన్నారు. మదర్కు బాగలేదు, ఫాదర్ అక్కడ ఉన్నారు, జైల్లో ఉన్నారు కాబట్టి తను లెటర్ పెట్టాడు, అడిగాడు. ఇన్ కేస్ దానికి సంబంధించి ఏది జరిగినా అది సిబిఐకి ఆయనకు మధ్య జరిగే వ్యవహారం. దానికి సంబంధించి మదర్కు బాగలేదు అనేది వెళ్ళాడు, చెప్పారు. వాళ్ళు ఒకవేళ వచ్చింటే స్టేట్ పోలీస్తో మాట్లాడితే వాటెవర్ రిక్వైర్డ్ చూసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అండ్ మీడియాకు సంబంధించినంత వరకు వార్తలు ఏమన్నా వాటికి సిబిఐ ఇంతవరకు దాని గురించి ఏం చెప్పలేదు, ఇంకొకరి దాని గురించి మాట్లాడట్లేదు. వాట్ ఎవర్ ఇది బయట పబ్లిక్ డొమైన్లో ఉన్నది. అవినాష్ రెడ్డి రిక్వెస్ట్, అవినాష్ రెడ్డి మదర్కు బాగాలేదు, కర్నూలు హాస్పిటల్లో ఉంది, ఈయన రిక్వెస్ట్ చేశారు సిబిఐని కొంత టైం అనేది ఉంది. ఆ ప్రాసెస్లో రిలీఫ్ కోసం కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఈరోజు సుప్రీంకోర్టు 25 మన హైకోర్టు వినమన్నట్టు. ఇది స్ట్రెయిట్గా చూస్తే కనిపించే ఇది కథనాలు ఎట్లా వస్తున్నాయి మొత్తం అంటే, మీకు మీరే ఎవరో రాసే ఈ సెక్షన్ ఆఫ్ మీడియా, ఎల్లో మీడియా, పారామిలిటరీ ఫోర్సెస్ వస్తున్నాయి, కేంద్ర బలగాలు దిగుతున్నాయి. అసలు కేంద్ర బలగాలు ఎక్కడొచ్చినాయి? నువ్వే రాస్తావు, నువ్వే మళ్ళీ దానికి వచ్చి కేంద్ర బలగాలు రాకుండా ఏదో చేసి మేము మాయ చేస్తారని మళ్ళీ మీరే అంటారు. అసలు ఎందుకు వస్తాయి? మీ ఇష్టం వచ్చేటప్పుడు నిన్నంతా డిబేట్లు ఆ రెండు ఛానళ్ళు, నా రెండు మూడు ఛానళ్ళు కానీ ఈరోజు ఆ పత్రికల్లో వచ్చింది కానీ ఎట్లా ఉందంటే అది చూస్తే ఎక్కడ ఇక్కడ ఏదో భయంకరమైన ఇది జరిగిపోతుంది ఏదో అన్నట్టు ఉంది. మళ్ళీ ఏమీ లేదని వాళ్ళే రాస్తారు. అంటే సిబిఐ అరెస్ట్ చేస్తామంటే ఎస్పీ సహకరించట్లేదు, ఫోర్స్ ఇవ్వట్లేదు. ఎవరు చెప్పారు? రాధాకృష్ణ చెప్పారా, రామోజీరావు చెప్పారా? వాళ్ళు ఎవరు మాట్లాడారు? వాళ్ళు ఏం బయటకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీకు మీరు ఊహాగానాలు ఏవో చేసుకుని ఎవరెవరు దాని గురించి రాసి దానికి మళ్ళీ వీరు కూడా మీరే రాసుకొని కథ మీరే సృష్టిస్తారు, దాన్ని మళ్ళీ డినై మీరే చేసుకుంటారు, దానికి సంబంధించిన ఏదో ఒక ఆరోపణలు మీరే చేస్తారు. దీని ఇవన్నీ ఒక కథలాగా తిరిగి ఆఖరికి వచ్చేసరికి నిన్న మంచి డెవలప్మెంట్ వర్క్ బందర్ పోర్టుకు సంబంధించి అది హైలైట్ కావాలా? ఇక్కడ నీకు నువ్వు క్రియేట్ చేసిన తుఫాను అక్కడికి సంబంధించినంత వరకు నీకు నువ్వు క్రియేట్ చేసిన దాంతో మా పార్టీ అభిమానులు కానీ లేదా కుటుంబానికి సంబంధించిన అభిమానులు కానీ ఖచ్చితంగా వస్తారు. మీకు మీరే ఓ పక్క ఎత్తుకెళ్తున్నారు, ఓ కొంపలు అంటుకుపోతున్నాయి, సిబిఐ వచ్చేసింది దిగుతున్నారు రంగారెడ్డి ఎందుకంటే ఆత్రమో బాధనో ఆవేశమో వచ్చిన వాళ్ళు వస్తారు అక్కడికి. రాకుండా ఎందుకుంటారు? ఎవరు రాయమన్నారు? కామ్గా ఉంటే అందరినీ కూల్గా అయిపోయేదిగా, ఎవరికి తెలిసేది? మేమేం రాయలేదు, ఎవరు సాక్షులు ఎవరో రాసుకోలేగా దాని గురించి ఇట్లా ఇట్లా రాబోతున్నారు ఏదో చేస్తున్నారు రండి రండి ప్రజలంతా తరాలి రండి అని. ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ఏమీ అవి ఏమంటారు కార్యకర్తలు అభిమానులు ఓన్ చేసుకునే వాళ్ళు లేరనుకుంటారు. కోట్ల మంది ఉన్నారు, ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఏంది అన్యాయం అనే వాళ్ళు వస్తారు. అన్యాయం దానికంటే ఘోరం ఏదంటే మీరు రాసే రాతల్లో కుటుంబాన్ని పంచం చేస్తున్నారు, తల్లి ఆరోగ్యం బాగాలంటే డ్రామాలు అంటారు, నాటకాలు అంటారు, కడుపు మండకుండా ఉంటుంది. అవి మీ మీద ఇట్లా రాస్తే ఒప్పుకుంటారా? ఇప్పుడు గవర్నర్ జోక్యం చేసుకోవాలని అంటున్నారు టీడీపీ వాళ్ళు. వాళ్ళ ఇష్టం ఏదన్నా అంటారు, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలంట, నిన్న కూడా అడిగినట్టున్నాడు రాష్ట్రపతి పాలన అందించాలని. అసలు అవి ఏం డిస్కషన్స్? నిజంగా వీళ్లకు ఇది ఉంటే ప్రపంచ యుద్ధం కూడా సృష్టించగలిగినంత శక్తి వీళ్ళకు ఉందేమో అని అనిపిస్తుంది. ఆ డిబేట్లో కూర్చునే వాళ్ళని చూస్తే నవాళ్ళ వేడ వలన అర్థం కాదు. ఈ మొత్తం విన్నాక అభిమానించే వాళ్ళకు బాధ భయము ఆవేశము ఏదో వస్తుంది. ఆ సమయంలో ఎస్ మీరు అడగకపోయినా నేను చెప్తున్నా మీడియా మీద దాడి అని అంటున్నారు, మళ్ళీ చెప్తున్నా అక్కడ పోయి ఎవరన్నాగా నాకు క్వశ్చన్ చేసి దీనికైనా అంటే వాళ్ళు మీడియా వాళ్ళు అయితే కాదు. మీరు చెప్పండి రియల్ మీడియా పనిచేస్తున్న వాళ్ళ మీద ఎవరి మీద ఇలాంటిది జరిగిందా? ఎవరైతే కరుడు కట్టిన పసుపు దండు ముఠా సభ్యుల్లాగా ఉన్నారో ఆ బ్యానర్తో ఉన్నారో ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ ఈటీవీ ఈనాడు టీవీ 5 బ్రాండెడ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా కరుడు కట్టిన వీళ్ళలాగా పనిచేస్తున్నారు. వాళ్ళు పోతే ఖచ్చితంగా ఆవేశం వస్తుంది. అది కూడా ఎందుకు వస్తుంది? ఇక్కడ రావట్లేదు, ఇక్కడ కూడా ఉన్నారుగా ఏబిఎన్ సాక్షి టీవీ సాక్షితో పాటు వీళ్ళు ఉన్నారు, మిగిలిన ఛానల్స్ ఉన్నాయి. అక్కడ ఎందుకు ఉందంటే జనం ఆడికి వచ్చారు. మీరేమో ఓ పక్క నాటకాలు డ్రామాలు వేస్తున్నాడు అవినాష్ రెడ్డి, డుమ్మా కొట్టాలని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని రాస్తారు, స్క్రోలింగ్ వస్తా ఉంటుంది. ఆ టైం నువ్వు కనపడతారు, కనపడినప్పుడు ఎవరికో ఆవేశం వచ్చి ఇది రేజ్ చేస్తే దానికి సంబంధించి మళ్ళీ మీడియా మీద దాడిని మీరు మళ్ళీ దాన్ని ఒక ఇష్యూ చేయాలని చూడడం అనేది మీ రాజకీయం కనిపిస్తుంది.
సో నిజమైన మీడియా దీనికి సంబంధించినంత వరకు జెన్యున్ దీనికి ఎక్కడ జరిగినా కూడా ఎవరైనా బాధపడతారు. ఈవెన్ ఈ సోకాల్డ్ మీడియా పేరుతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ, తెలుగుదేశం రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఎవరైనా దాడి చేస్తే ఎవరు దాన్ని ఎందుకు చేయిస్తారు, ఎందుకు ఇది అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు రేపు ఏదో మీటింగ్ పెట్టుకుంటాడు, అక్కడికి ఎవరైనా పోయి దాని దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు తిరుగుతున్న ఏదో స్క్రోలింగ్ వస్తా అని కనపడితే తక్కువ రియాక్షన్ రావచ్చు. దాన్ని పట్టుకుని మీడియా మీద దాడి అని ఎట్లంటారు? మీరు రెస్పాన్సిబుల్గా ఉంటే, అయినా కూడా ఎవడన్నా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఎస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ టు కండెమ్. దాని గురించి ఎంకరేజ్ చేయడం కాదు, అసలు టాలరేట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేయరు. ఎవరు మళ్ళీ చెప్తున్నా కదా, ఎవరు సమర్థించరు. కానీ ఇప్పుడు మీరు 10 మంది ఉన్నది, రేపు 100 మంది 1000 మంది ఉన్నదో ఖచ్చితంగా ఎవడో సంబంధం లేనివాడు ఆవేశం రావచ్చు. ఆవేశం వచ్చేటట్టు మనం ఎందుకు బిహేవ్ చేయాలి అంటే, అక్కడ తల్లి ఆరోగ్యం బాగాలే, హాస్పిటల్లో ఉంది, నువ్వు ఆమె ఆరోగ్యం బాగుంది డ్రామాలు వేస్తున్నారని నువ్వే ఆ బ్యానర్ పెట్టుకొని పోయినప్పుడు అవతలకి ఊరుకో అందరేమో ఆవేశంగా రాలేదే, అందరు ఆవేశంగా వస్తే అట్లేందుకుంటుంది సీన్ ఓ రకంగా ఉండేది. ఎవరో ఒకరిద్దరు రియాక్ట్ అయి ఉండొచ్చు, దాన్ని ఎవరు సమర్థించరు. బట్ దీన్ని కూడా ఖండించండి అంటున్నాం, ఇలాగ వెంట పడడము. మొన్నైనా అవినాష్ రెడ్డి వెళ్తున్న అతనికి తెలియదు, వెహికల్లో వెళ్తున్నాడు, తల్లికి బాగాలేదు, తల్లికి బాగాలేదు వెళ్తున్నాడు అనేది మీరు మీరే వేస్తారు స్క్రోలింగ్లో పోతున్నాడని. మళ్ళీ వెంబడి పడుకుంటూ పోతారు. వెనక ఎవరు వచ్చేది అతనికి ఐడియా లేదు, వాళ్ళు ఎవరో రియాక్ట్ అయ్యారు. ఏం పోవాల్సిన అవసరం ఉంది? ఏమైనా ఉన్నట్టే అండర్గ్రౌండ్ నుంచి ఆ రోజే బయటకు వచ్చారా, లేక ఒక నెల నుంచి కనపడకుండా అబ్స్కాండ్ అయ్యి ఎక్కడో బయటకు వచ్చి దవ్వుతున్నారు? గుత్తి వరకు వెళ్ళి బెంగళూరు వైపు వెళ్తాడా, ఇంకొక వైపు వెళ్తాడా, ఎందుకు ఊహగలరు? ఎక్కడికి వెళ్తాడు? పరారవుతున్నారా? ఈ రాతలు పక్క వస్తుంటాయి, అందులోనూ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అక్కడే ఫోన్లోనే కనపడుతుంటారు, నువ్వు ఎదురుగా నువ్వు కనపడతావు, కనపడేప్పుడు ఎవడో రియాక్షన్ వస్తుంది, ఏ తప్పుడు రాతలు అనేది బాంబు వస్తుంది. ఇది రాకుండా చూసుకోవడం అనేది అందరి బాధ్యత, అది మీరు ఆలోచించుకోండి అని నేను చెప్తున్నాను. నిన్న సిబిఐ స్టేట్ పోలీస్ హెల్ప్ ఏమైనా కోరారా అవినాష్ రెడ్డి? దీనికి సంబంధించినంత వరకు ఏది ఉన్నా డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ నడుస్తుంది. ఒకటి పబ్లిక్ డొమైన్లో రాలేదు అని అంటే వీళ్ళు ఏం కోరారు, వాళ్ళు ఏం చెప్పారనేది తెలియదు. ఊహాగానాలు చేసుకోవచ్చు, దాని వరకు నేను అనట్లే. కానీ బలగాలు వస్తున్నాయంటే మరి ఎందుకు రాలే? పోనీ మీరే ఆలోచించండి, సెంట్రల్ ఫోర్సెస్ రావడం అనేది అంత అంత క్యాషువల్గా ఉంటుందా? ఎవడో థర్డ్ రేట్ రైటర్ ఉంటాడు, స్క్రిప్ట్ రైటర్ కూర్చొని రాస్తాడు సినిమాలు, అట్లుంది. దావూద్ ఇబ్రహీం అని తెచ్చి ఒక జోకర్ను చూపిస్తాడు, కింద ఎక్కడ చూపించి బఫూను చూపించి ఇదిగో దావూద్ ఇబ్రహీం అనేది సినిమా తీస్తే ఓ థర్డ్ ఫోర్త్ రేట్ రైటర్ రాస్తే డైరెక్ట్ చేస్తే ఎట్లుంటుందో అలాంటిది. అది అసలు ఊహ ఎట్లా వస్తుంది? రాష్ట్రపతి పాలన పెట్టడం ఏంటి, సెంట్రల్ ఫోర్సెస్ రావడం ఏంటి? అసలు అంత జరిగేసరికి ఒక రెస్పాన్సిబుల్ స్టేట్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ అది ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది ఈ ఇష్యూలో? ఏం ఇష్యూ? ఒక ఇండివిజువల్ కేసుకు సంబంధించి పోనీ, అది కూడా ఎవరికి శిక్షపడి తప్పించుకొని ఫరార్ అవుతున్నాడా? కాదు, అతనికున్న రైట్, హీఈస్ ఎంటైటిల్డ్ టు రిక్వెస్ట్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అండ్ సీక్ సమ్ టైం, రీజన్ చూపించి. రీజన్ మీకు తెలుసు, మీరే పెడతారు, తల్లికి బాగాలేదు ఇదేం చెప్పారు. హీఈస్ ఎంటైటిల్ టు అప్రోచ్ ది కోర్ట్, తనకున్న లీగల్ రెమెడీను, లీగల్ రికవర్స్ అన్నీ చూసుకుంటాడు. వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? రామోజీరావు మార్గదర్శి దానికి ఆయన అడ్డం కొట్టుకోవడానికి తట్టని డోర్ అంటూ లేకుండా కోర్టులు తిరిగితే అది న్యాయం? మార్గదర్శి దాంట్లో సిఐడి, ఎంసీఐడి ఏజెన్సీ కాదు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. మార్గదర్శి దాంట్లోకి పోతే మహిళా ఉద్యోగులు ఉంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారంట. ఇక్కడ అర్ధరాత్రి పోయి అవినాశులు కొట్టి నోటీస్ అంటిస్తే ఆ టైం ప్యాన్ లేకపోతే అది ఆయన తప్పు. సిబిఐ చాలా ఇదిగా ఉంది. ఇదే సిబిఐని పోనీ, నువ్వు ఎప్పుడు ఇట్లే ఉంటున్నావా? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాడు? స్టేట్లో ఒక్కదాన్ని అడుగు పెట్టకుండా జీవో పాస్ చేస్తే ఆ రోజు మీరంతా ఎందుకు ఈనాడు? కానీ వీళ్ళు కార్టూన్గా చేసింది ఈనాడు అయితే, అయితే కుక్కకు ఏదో ఒక టాక్ కత్తరించినట్టు ఇట్లా చేసినట్టు నేను అలవ చేయనంటే, మరి ఈరోజు అదే సిబిఐ పెద్ద ఇదైందా? రామోజీరావు గారికైతే ఒక న్యాయం, ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు, లీగల్గా ఉన్న అన్ని రెమెడీస్ కోసం ట్రై చేయొచ్చు, వాటెవర్ ఎగ్జాస్టివ్గా ఆయన అటెంప్ట్ చేయొచ్చు. ఇటువైపు చిన్నపాటి ఇది కూడా మూవ్ కూడా ఉండకూడదు. ఇప్పుడు ఆయన అడిగే టైము, వారం రోజులు సిబిఐ టైం ఇస్తుంది అనుకున్నాం, ఏమవుతుంది? ప్రపంచం తలకిందులు అయిపోతాడు, బదిపోతాడు, 7 సార్లు విన్నాడు తర్వాత వెళ్ళిపోతాడు. లేదు అవాయిడ్ చేసినాడు అనుకో, వాళ్ళు వచ్చి తీసుకుపోతే మాత్రం చేయగలిగిందేముంది?
ఇవన్నీ పాయింట్ వచ్చేసి మీకు మీరే ఒక టెంపో క్రియేట్ చేయడం, దాని మీద అంతా పుకార్లన్నీ పుట్టించడం, ఆ నెగిటివ్ ఇచ్చేయడం, మర్స్ట్రో ఏదో జరిగితే ఏదో వెనక తెర వెనక జరిగినట్టుంది, దానికి ఒక ఇంటర్ప్రిటేషన్. దే ఆర్ గోయింగ్ టు ది ఎక్స్టెంట్, నిన్న కూడా మాట్లాడినాయంట ఛానల్ డిస్కషన్లో, మోడీకి జుడిషియరీకి అమిత్ షాకు అందరికీ లంచాలు ఇచ్చేసినారు ఇచ్చేసినారని. ఇక డిబేట్స్ అన్నీ కానీ స్టాండర్డ్గా తీసుకుంటే దే ఆర్ బియాండ్ ఇది అనమాట. అసలు దానికి ఎక్సెప్ట్ రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, ఆ టీవీ ఫైవ్ నాయుడు తప్ప, వీళ్ళకు తప్ప, లేదా వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి తప్ప, ప్రపంచంలో మిగిలిన వాళ్ళంతా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పార్టీ కానీ అవినీతి పరులు, లేదా వీళ్ళు ఏ చట్టానికి ఏ హక్కులకు వీళ్ళు అర్హులు కాదు, చట్టం వీళ్ళ చట్టం దీన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు, కోర్టులు అప్రోచ్ కావడానికి వీల్లేదు, అసలు ప్రజలు ఎన్నుకోవడానికే వీల్లేదని అంత పోతున్నారు. నిజంగా సీరియస్గా ఉంటే ఏ చెన్నయ్యో బెంగళూరు తీసుకెళ్ళాలి కానీ కర్నూలులోనే ఎందుకు ఉంచారు, మీకు కావాల్సినట్టు రిపోర్ట్ తీసుకోవడానికి అని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు చెప్తున్నా కదా. దీన్ని ఏదైనా అడగచ్చు, వై ఇప్పుడే ఎందుకు వచ్చింది అని అడగచ్చు. అలాగే బెంగళూరు ఎందుకు పోలే, బెంగళూరు పోతే బెంగళూరు ఎందుకు పోయినారు, ఆ పక్క స్టేట్కు, ఇక్కడ స్టేట్లో లేవా హాస్పిటల్ అనొచ్చు. హైదరాబాద్ పోతే ఓహో కేసీఆర్ ఫ్రెండ్ కదా, అందువల్ల ఆయన నుంచి ప్రొటెక్షన్ కోసమని పోవచ్చు. వీళ్ళే రాశారు కదా కేసీఆర్ ఈయన వెనక తెర వెనక ఉన్నాయని. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోతే పక్క స్టేట్ కాబట్టి ఇది ఉండదని మళ్ళీ వీళ్ళు అంటారు, లేదా అక్కడికి పోతే అంటే నేననేది నువ్వు ఒకసారి ఈ ఉద్దేశంతో మొదలు పెట్టాక ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా నిర్ణయం వీళ్ళే చేసి మీడియా ట్రయల్ లాగా చేసి ఆ వైపు శిక్ష వేసేంతకు తోయాలని చూస్తున్నా ఎట్లయితే చేస్తున్నారు. ఇలాంటి చిన్నపాట్లు ఏంది, పెద్దానికి వీళ్ళే క్రియేట్ చేస్తారు, దానికి వీళ్ళే ఎటు ఎటు ఎండ్ అవుతుందో దానికి తగిన ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ వస్తారు. కర్నూలు కాకపోతే హైదరాబాద్ చేసింటే ఎప్పుడైనా అనేవాళ్ళు, లేదా పులివెందుల్లా అయితే పులివెందుల్లో అయితే కోటలాగా ఉంటుంది కాబట్టి ఎవరు రాలేరని అక్కడే ఉన్నారనేవాళ్ళు. దానికి మేమెంత చెప్పగలం, నేను చెప్పగలిగింది ఒకటే, వీళ్ళు రాసే రాతల్లో కానీ వీళ్ళు చూపించే చేసే కథనాల్లో కానీ వీళ్ళ డిబేట్లు కానీ అన్నిటి సోల్ పర్పస్ ఒక్కటే ఏంటంటే పబ్లిక్ ఇష్యూ వీళ్ళను డైవర్ట్ చేయాలా, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలా, అన్నీ తీసుకొచ్చేసి ప్రభుత్వం పాలన బాధపడడం దానివైపు కాకుండా వ్యక్తిగతమైన దీనికి పోవాలా, ప్రజల్లో ఒక రకమైన చులకన భావన రాలేదనుకో, నష్టమే ఉంది, ఆ మేరకు స్పేస్ టైం పోతుంది, మేము కూడా దానికి డినైల్ ఇచ్చుకుంటూ పోతుండాలి కాబట్టి గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు ఈరోజు దాంట్లో కూడా అంతా చేసి ఏమవుతుంది, నెక్స్ట్ వీక్ ఇంకోటి తీసుకొస్తారు అవినాష్ రేపు, ఆయన కోర్టు ఏదో దాని నుంచి ఏదో ఎట్లా వస్తుందో తెలియదు, ఆయన ఫేస్ చేయాల్సింది ఆయన చేస్తాడు, ఇన్వెస్టిగేటివ్ చేయాల్సిన పని అవి చేస్తాయి. గవర్నమెంట్కు దీనికి సంబంధం లేని వ్యవహారం, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా వ్యక్తిగతమైన అవసరాల కోసం స్టేట్ దీన్ని వాడుకునేవాడైతే ఇంకో రకంగా ఉండేది కాదు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కానీ ఇప్పుడు 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 అవుతున్నాయి, కోర్టుల నుంచి వాళ్ళు స్టేలు తెచ్చుకుంటే దాన్ని గౌరవిస్తూనే చేస్తున్నారు. చంద్రబాబు లాగా అడ్డదారుల్లో ఆలోచించట్లా, రాజకీయంగా ఆలోచిస్తే రాగానే చేయాల్సిన పర్వ చేసేవాడు ఇవన్నీ, కానీ ఇప్పుడు రాజకీయంగా ఆలోచించట్లా, ప్రజలు నాకు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని చూసుకోమని ఒక ట్రస్టీగా పనిచేయమని చెప్పి అది చేయాలి, ఈ అధికారాన్ని నేను ఇంకో దానికి వాడుకోకూడదు అనుకుంటున్నారు కాబట్టి సెంటర్తో రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతాం రాజకీయాలకు అతీతంగా. చంద్రబాబువి దారుణమైన దోపిడీలు స్కామ్లు ఉన్నా కూడా లెట్ ది కోర్ట్స్ లీగల్ టేక్ ఇట్స్ ఓన్ లీగల్ ప్రాసెస్ కానీ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఆ ప్రాసెస్ కానీ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని వాటికి వదలగలిగారు తప్ప తను ఇంపోజ్ చేసి ఇచ్చేయాలి. చేసింటే ఈ నాలుగేళ్ల పాటు ఎందుకు ఇదిగా ఉంటాం, ఎప్పుడో ఇవన్నీ క్లోజ్ చేసేవాళ్ళం కదా.